అక్క, నాకెందుకు ఇలా అవుతుంది? నాదే తప్పంటావా? నీలా నాలా చాలామంది ఉన్నారే, బయట పడట్లేదు, లోపలే నలిగిపోతున్నారు. అమ్మకి చెప్పేవచ్చు కదక్క. ఏం చెప్పను, బహుశా అమ్మకి తెలుసేమో, ఏం చాలో తెలీదేమో. హే, శ్రీనుగారు సూసైడ్ అటెంప్ట్ చేశాడంటే, హాస్పిటల్లో ఉన్నాడంట. సూసైడ్? నేను తట్టుకోలేకపోయాను, కానీ ఆనందం వేసింది. నా మీద నీకున్న ప్రేమకి పొంగిపోయాను. నీకేం కాకూడదని కోరుకుంటూ హాస్పిటల్కి వచ్చాను. రాదలే రా. మగాడు నాశనం అయిపోతే కానీ మీ ఆడలకు నమ్మకం కలిగితే వాళ్ళు నిజంగా లవ్ చేస్తున్నారని. ఆ రోజే నాకు అనిపించింది, ఆ నరకం నుంచి నన్ను తప్పించాలంటే నువ్వే కరెక్ట్ అని. నీ ధైర్యం చూడాలని ఆ కారు అద్దం పగలు కొట్టించా. మన్నుని ఏడిపిస్తున్న కెమిస్ట్రీ లెక్చరర్ని లైబ్రరీలో కొట్టించాను. నువ్వు నా కోసం ఏమైనా చేయగలవని నమ్మకం వచ్చాక ఒకరిని చంపాలని అడిగాను. నా వయసుని, శరీరాన్ని వాడుకునైనా నిన్ను నా వైపు తిప్పుకోవాలనుకున్నా. ఎలాగైనా మావయ్యని చంపేయాలి, నాకు వేరే దారి లేదు. చంపేయాలి. తప్పుగా ఆలోచిస్తున్నానా? చెయ్యి అందించాల్సిన పెద్దాళ్లే నరకం చూపిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బతకటం చావు కన్నా దారుణంగా ఉంటుందని నీకు తెలుసా? నాకు తెలుసు. చంపేస్తా. చంపేస్తావా? ఇడిగేమింది రే, నీకేమైనా మెంటలా? అసలు ఏమనుకుంటున్నావురా? కోడినో కుక్కనో చంపడం అనుకుంటున్నారా? మనిషిరా? వీడేదో పెద్ద మగాడని వీడి సాయం కోసం వచ్చావా? అసలు మీ ముగ్గురేంటే ఆడ రాక్షసులాగా వీడు బ్రెయిన్ వాష్ చేసేసి అదేదో సినిమాకి వెళ్దాం వస్తావు అని రేంజ్ లో మాట్లాడుతున్నారు. అంత ఈజీ అయితే మీరే చేయొచ్చు, మా వాడిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? చెయ్యొచ్చు, చేయటం పెద్ద కష్టం కాదు. కానీ ఆ తర్వాత అమ్మ నాన్న గురించి ఏంటా అని ఆలోచిస్తున్నాను. అమ్మ దీనమ్మాయి అంటే వీడు చేస్తే మీరు హ్యాపీగా తప్పించుకోవచ్చు కదా, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. మహా అయితే మా వాడు దొరికిపోతాడు. అయ్యో బాబోయ్, నువ్వు మామూలు దానివి కాదే బాబు. మామా, తన్నేమనకు, నాకే వాణ్ణి చంపాలనుంది అంతే. రే బిందుకి వాళ్ళిద్దరెలాగో, నాకు నువ్వులా. అందుకే నేను నీతో చెప్పాలనుకున్నాను. నీకు ఇష్టం లేకుండా ఏ సాయం చేయక్కర్లేదు. నీ పేరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాదు, వస్తాను. రే మావా మావా మావా, ఆగరా, కూర్చోరా. నువ్వు కూడా ఈ ఆడవాళ్ళ మాట విని పడిపోయావా? వాళ్ళకేంట్రా, కోటల్లో కూర్చుని మహారాణులా మానిపులేట్ చేస్తూ ఉంటారు, కానీ మన మగేదవలే కూట్టుకుని రక్తాలు కార్చుకుంటారా? రే ఏంట్రా మీరు రక్తాలు కార్చుకునేది? ఎప్పుడో యుద్ధల్లా చూస్తారా మీరు నెత్తరు, కానీ నెలకొకసారి చూస్తాంరా మేము. నొప్పి మాకు తెలుసు. పందుల్లో పొర్లి మీ మగాలు కడుపులు చేస్తే చించుకొని కంటాంరా పిల్లల్ని. నెత్తరు గురించి ఎక్కువగా మాట్లాడుకు. మగాడివైతే సాయం చేయి, లేదంటే నోర్మల్. బిందు బాధ తెలుసు కాబట్టే సాయం చేస్తున్నా. ప్రతి ఇద్దరమ్మాయిలో ఒక అమ్మాయి నరకం పడుతుందిరా, నేను పడ్డానురా బాధ. రేపు దీనికి ఏమైనా జరుగుతుందని భయం, అందుకే ఏమైనా చెయ్యాలరా. చూడు వాసు, పంటలు పండే భూముల్ని ఇలా రాళ్ళు రప్పులు పేర్చి సమాధుల్లా లేఅవుట్లు వేసింది లాభాలు సంపాదించరా. అరే వాడిని చూడరా, పవరుందిరా, పెద్ద రేంజ్రా. నేనున్నా కదరా, అయిపోతుంది మొత్తం. అయిపోతామేవరా? లేట్ చేస్తే లాభం లేదు. లేదు సార్, డెఫినెట్ కంప్లీట్ చేస్తాను సార్. చెప్పడం కాదు, చేసి చూపించు. నేను ఉంటాను సార్ ఇక్కడ. కంగారు పడుకురా. ఏమండి ఎస్ఐ గారు, బాగున్నాను. మీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటాను కదా. ఇదో సార్, మీరే కొంచెం. థాంక్యూ సార్.
బాబా పోలీసులు కూడా పరిచయం. ఇది విశాఖపట్నం మ్యాప్. సీతమ్మధార నుంచి మధురవాడ వెళ్లే రూట్ లో ఎంటీ రోడ్స్ ఉంటాయి. విశాఖ వ్యాలీ దగ్గర కార్ ఆపి వాడిని రాళ్లతో కొట్టేస్తే చంపేస్తారు. అలా వద్దక్క, వాడిని వీలైనంత తొందరలో చంపేయాలే. సడన్ గా చావాలి వెధవ, వాడు వెంటనే చావకూడదు. గిలగిలా తన్నుకు చావాలి. తల మీద రాయితేస్తే అక్క? అలా కాదక్క, ఏదైనా ఎత్తైన రాయితో అది కష్టమే. రాయి సరిగ్గా పడకపోతే తల చితకదు. గొడ్డలతో నరికేస్తే? గుర్భంతో పొడిచేద్దామా? వాడి గుండెల్లో వాడి తొడల మధ్యలో వాడి తలలో పొడిచేస్తే వాడి మెదడు నుజ్జు నుజ్జు అయిపోవాలి. చాలా బాగుంటుంది కదా. ఒక పని చేస్తే నడి రోడ్డున వాడిని లాగేసి వాడి మెడ పరపరా కోసేస్తే వాడికి అది కూడా కట్ చేసేయాలి. ఆఫీస్కి వెళ్లే దారిలో చంపేస్తే ఎవరికి అనుమానం రాదు. అది బెటర్. చేద్దామంటావా? లేదు, వాడు టార్చర్ అనుభవిస్తూ నా కళ్ళు ఎదురుగా చావాలి. జీసస్, వీళ్ళు మామూలు క్రిమినల్స్ కాదు జీసస్. అయినా అదేం కొరకే సైరేంద్ర లాగా. సైరేంద్ర ఎవరు? ఆ పిల్లది ఏ క్లాసు? ఆ అమ్మాయిని ఎవరు పాడు చేశారు? చేసాడులో యదవ కీచుకుడని. అదేదో యుగంలో కృష్ణుడు గారి టైంలో చూసావా? టైం ఏదైనా మగాడు మగాడే ఆడదాడదే. రే మావ, నాకేదో భయంగా ఉందిరా. సీనుకేం కాదు, వాడి మీద ఎవ్వరికి డౌట్ రాదు. అయినా మావయ్యకి బిజినెస్ లో చాలా మంది ఎనిమీస్. ఐ విట్నెస్ నేనే ఉంటానుగా. మొత్తం తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నువ్వు టెన్షన్ పడకరా బిందు. ఎక్కడైతే మంచిదంటో ఇంటి దగ్గరే. సూపర్ అక్క, యాసిడ్ పోసేస్తే? సూపర్, యాసిడ్ కరెక్ట్, ఫిక్స్ అయిపోదాం. అది ఎక్కడ దొరుకుతుంది? నువ్వే తీసుకొస్తున్నావు ల్యాబ్ నుంచి. తొందరగా ప్లాన్ చేసి చంపేద్దాం. ఓకే అక్క. మావా ఏంట్రా భయంగా ఉందిరా? అంతా నీ చేతిలోనే ఉందిరా. తెచ్చే మావా, నేను ఇప్పుడే వస్తాను. యాసిడ్ తెస్తాడంటావా? చెప్పింది ఎవరు? నేను. అదిగా వస్తున్నాడు, కనుక్కుందాం. ఇక్కడికి ఎందుకు పిలిచారు? యాసిడ్ తెచ్చావు కదూ? తెచ్చా. ఓకే కదూ, రేపు వాడు వస్తాడని అది చాలా నమ్మకంతో ఉందిరా. వాడు కానీ రేపు వెళ్ళకపోతే నేను నీ మీద అటాక్ చేస్తా. వద్దు, నేనే దగ్గర నుండి పంపిస్తాను. గుడ్ బాయ్. చాక్లెట్స్ బంగారం. జీసస్, ఇది నాకే చాక్లెట్ ఇచ్చిందంటే ఇది మామూలు కంచు కాదు. ఈ పాపిచ్చి ప్రపంచాన్ని నువ్వే కాపాడాలి జీసస్. అమ్మా, ఊరెళ్తున్నావా? అవునరా. మావే పంపిస్తున్నాడా? అవునే. ఏవో కాగితాలు అర్జెంటుగా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలంట. నువ్వు మావయ్యకి కూరలును కావలసినవన్నీ అన్నీ వండి పెడతానమ్మా, చెప్పినవన్నీ చేస్తాను. బిందు, బాగా చదువుకుంటానమ్మా, నాన్నని బాగా చూసుకోవాలి కదా. అమ్మాయి పాటికి నెల్లిమెర్ల చేరుంటుంది. మావయ్య ఏదో సాగుతో అమ్మని పంపిస్తూనే ఉంటాడు. రేపు సాయంత్రం కానీ రాదు. రేపు కరెక్ట్గా 9 గంటలకు వచ్చేయి. డోర్ బెల్ కొట్టు, వాడే తీస్తాడు. తీసిన వెంటనే వాడి మీద యాసిడ్ పోసు. వాడి నొప్పితో గిలగిలా కొట్టుకుంటాడు కదా, అప్పుడు నేను వాడిని లోపలికి లాగేస్తా. నువ్వు పొడి చేయి, ఓకేనా? ఇక్కడ చిన్న పేగులు ఉంటాయి, ఓకేనా? వాటిని చీరిపారి గిలగిలా కొట్టుకుంటాడు. ఇక్కడ లివర్ ఉంటుంది, అన్ని కెమికల్ రియాక్షన్స్ ఇక్కడే. పొడిచి. ఇక్కడ హార్ట్, అందులో 4 చేంబర్స్ ఉంటాయి. వాటిని కత్తితో పొడిచి, రక్తమంతా చిమ్ముతుంది. వాడి కళ్ళని మాత్రం ఏం చేయకు. వాడి కళ్ళు వాడు చావు చూస్తూనే ఉండాలి. చేస్తావు కదూ సీను?
నరకం చూసానురా, దిచ్చుకుంటావు కదా, లైఫ్లో ఇంకేం అడగనురా నిన్ను. నువ్వు చెప్పింది చేస్తా, నీ వైఫ్గా, నీ ప్రియురాలుగా. లేకపోతే చచ్చిపోతాను. బిందు, అలా మాట్లాడకు, వాణ్ణి చంపేస్తున్నాను అంతే. రేపు 9:00 వస్తా.